ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ రోడ్లో గల కొండా లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు. నేలకొండ అరుణ గారు, వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న పెద్దలు, సోదర సోదరి మందు, పాత్రికేయ మిత్రులు, మీ అందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా అభినందనలు కూడా తెలియజేస్తాము, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాము. పెద్దలు మాట్లాడినప్పుడు రవి గారు చెప్పారు, ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువ, కాకపోతే ఇవాళ ఆయన స్మరించుకునే రోజు మనం అందరం కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ రాష్ట్ర సాధన తర్వాత ఆయన ఇంకా కూడా ఆయన ఆలోచనలను, ఆయన ఆలోచన విధానాలను అన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళే క్రమంలో ఖచ్చితంగా వారిని స్మరించుకుంటూ ముందుకు సాగాలనే మాట కూడా తెలియజేస్తాం. ఆయన పుట్టిండు ఆనాడు పోరాటం, ఆయన సాయుధ పోరాటం కూడా చేసిన ఒక నాయకుడు. అదే కాకుండా పదవులను ప్రణపాయంగా ఆనాడు, ఏదంటే అది, ఏ పదవుంటే ఆ పదవి ఆయనకు వచ్చేది దక్కేది. కానీ అవన్నింటినీ కూడా మామూలు వేట తీసి పారేసి రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఒక మహానాయకుడు. తదుపరి కూడా వయసు మళ్ళిన తర్వాత కూడా ఎవరిని కూడా లెక్క చేయకుండా ఆనాటి ప్రభుత్వం ఆయన మీద కక్ష సాధింపు ధోరణి సాధిస్తూ ఆయన ఇంట్లో నుండే ఉద్యమాన్ని ప్రారంభించుకోవడానికి ఆనాడు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చి ఈ ఉద్యమాన్ని ప్రేరేపించి ఇప్పుడు ప్రేరణ ఆయన ప్రేరణతోనే ఇవ్వాలి. ఈనాటి జయంతిని పురస్కరించుకొని హరిప్రసాద్ మరొక కళాకృతిని కూడా ఆవిష్కరిస్తున్నారు. ఇక్కడ తెలంగాణ జాతిపితగా కీర్తిగాంచిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి చిత్రపటాన్ని నేతమగ్గం మీద నేసి మనందరి ముందు ఆవిష్కరిస్తున్నాడు. ఇలాంటి అనేకమైన కళాకృతుల్ని ఇప్పటికీ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ కోరుతున్నాడు. ఒడ్నాల దేవమ్మ, ఒడ్నాల దేవమ్మని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. పాటు నగదు పురస్కారాన్ని అందజేస్తున్నాను. ఈ వ్యవస్థలో వేదిక మంత్రి కావాలి. తర్వాత ఒడ్నాల కృష్ణ అని వేదిక వేదికపైకి జోహార్ కొండ లక్ష్మణ్ బాపూజీ, జోహార్ కొండ లక్ష్మణ్ బాపూజీ. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ఆశయాలను